కేసీఆర్ ఫ్యామిలీలో నలుగురు ఉద్యోగాలు పోయాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలోనూ ప్రధాన భూమిక పోషించారని తెలిపారు. త్వరలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 15 రోజుల్లో మరో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఆయన. సింగరేణిలో 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు ఎమ్మెల్యే మక్కన్ సింగ్. ఉద్యోగ నియామకాలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మీకు 441 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది ఇక్కడ ఆగదు. ఆ 4 ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 2 లక్షల ఉద్యోగాల నియామకాలను చేపడతాం. చాలా సంతోషం, గొప్ప పరిణామం ఇది. మాకు వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రేమ అభిమానం, మా యొక్క వారిని పూర్తి స్థాయిలో రక్షించుకోవాలనే ఒక తపనలో భాగంగా ఇది ఒక ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి.